హే గైస్ ఈ పురాతన గుడిలో చెక్కిన ఈ దేవత ఎవరు జాగ్రత్తగా గమనించి చూడండి ఈ శివుడా లేదా విష్ణువా ఇది శివుడు మరియు విష్ణువుల కలయికతో ఉన్న ఒకే విగ్రహం మీరు ఈ విగ్రహం మధ్యలో సరిగా ఒక గీతను వేశారంటే మనం ఒక అద్భుతమైన వనను చూడవచ్చు ఎందుకంటే దీని చెక్కిన శిల్పి ఎడమవైపున శివునికి సంబంధించిన ప్రతిదీ మరియు మరొక వైపు విష్ణుకు సంబంధించిన ప్రతిదాన్ని గురించి చెక్కారు ఈ ఇద్దరు దేవుళ్ళు వ్యతిరేక ధృవాలుగా ఉంటారు నిజమే కదా శివుడు చాలా సింపుల్ గా ఉంటారు భాగంలో ఆయన జుట్టును కట్టుకున్నాడు విష్ణువు అయితే కొంచెం మోడర్న్ గా ఉంటారు ఆయన పొడవైన అలంకరించిన కిరీటాన్ని వేసుకుని ఉన్నారు శివుడు తన వెంట్రుకలను కట్టుకోవడానికి ఒక హ్యాక్ క్లిప్ను కూడా ఉపయోగించలేదు ఆయన తన జుట్టును కట్టుకోవడానికి పామును ఉపయోగించారు కాని చూడండి విష్ణువు యొక్క కిరీటం విలువైన వజ్రం వైడూరియాలతో అలంకరించబడి ఉంది ఈ నుదులు చెక్కడమే చాలా కష్టమైన పని కాని దీనిని చెక్కిన శిల్పి దానిని చాలా అద్భుతంగా నిర్వహించారు ఇది శివుని యొక్క మూడవ కన్ను దీనిని కొన్నిసార్లు మేల్కొన్న పైనల్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు కాని ఇక్కడ మూడవ కన్నులో ఒక సగం మాత్రమే మనం చూడగలుగుతున్నాము మిగిలిన సగం దేని చూపుతుంది కుడివైపున మీరు ఈ వింత గుర్తును చూడవచ్చు ఇది నిజానికి పుండ్రలో సగం పుండ్ర అంటే ఏంటని అడుగుతున్నారా ఇది విష్ణువు మరియు అతని అనుచరులు వారి నుదుటిపై ధరించే ఒక సంకేతం దీనిని తెలుగులో నామం అని పిలుస్తారు మరియు ఇది ఇప్పటికీ విష్ణు భక్తుల యొక్క ఆచరణలో ఉంది ఈ మొక్కును చూడండి దీన్ని ఎవరో కట్ చేశారు కావాలని దీన్ని నాశనం చేయాలని ఇలా చేస్తున్నారు పదమూడు వందల సంవత్సరాల పురాతనమైన ఈ గుడిలో ఉన్న అనేక విగ్రహాలను అవమానించడానికి చెడ్డగా కనిపించడానికి ఇలా మొక్కును కట్ చేయడం మీరు చూడవచ్చు ఈ ముక్కుపై ఎలాంటి విలువైన వివరాలు చెక్కబడి ఉంటాయో అని మనకే తెలియదు కేవలం కొన్ని సెంటీమీటర్లలో ఉన్న ముక్కులో అలా ఏం చెక్కుతారని మీరు అడగవచ్చు కానీ దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ శిల్పంలో ఉన్న పెదవులను చూడండి మీరు ఇక్కడ ఎడమవైపున మాత్రమే ఫోకస్ చేశారంటే శివుడు కొంత ఆగ్రహమైన ముఖంతో ఉన్నట్టు మీరు చూస్తారు శివుడు ఎప్పుడు కూడా కోపంగా గంభీరంగా ఉంటాడు ఇది మీకే బాగా తెలుసు కానీ మీరు ఎడమవైపు మూసేసి కుడివైపు చూస్తే విష్ణువు చాలా ఆనందంగా నవ్వుతున్నాడని మీరు గ్రహించవచ్చు ఎందుకంటే అతను చాలా సంతోషకరమైన వ్యక్తి ఇక్కడ ఆయన పెదవులు కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉన్నాయి కానీ ఈ పెదవుల లోపలే మనకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ లేదా కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక సూపర్ మోడల్ ముఖాన్ని మరియు యావరేజ్ గా ఉన్న ముఖానికి కేవలం మిల్లీమీటర్ల తేడా మాత్రమే ఉందని మీ దగ్గర చెప్తాడు ఎగ్జాక్ట్ గా దీన్నే ఈ శిల్పి ఇక్కడ చెక్కారు ఈ శిల్పినే ఇక్కడ కాస్మెటిక్ సర్జన్ కరెక్టే కదా ఈ పెదవులను కొంచెం పొడవుగా విస్తరించి విష్ణు సంతోషంగా ఉన్నట్టు చాలా అద్భుతంగా ఉన్నట్టు ఈ శిల్పి చూపించారు అదే విధంగా శివుడి పెదవులు చిన్నగా చూపించి ఆయన చాలా కోపంగా ఉన్నట్టు చూపించారు శివుడు మరియు విష్ణువులను ఇలా ఎందుకు చూపించారు ఒకవైపు ఉన్న విష్ణువును నేను మీద చేసి ఫోటోషాప్ చేశాను ఫుల్ విష్ణువుని చూశారంటే ఇంచుమించు ఇలానే కనిపిస్తారు మరియు పూర్తి శివుని విగ్రహం చూడాలంటే ఇలానే ఉంటుంది మన భారతదేశంలో ఉన్న పురాతన చికడాల్లో చాలా లోతైన ఉత్కృష్ట సమాచారం దాగి ఉన్నట్లు కనిపిస్తుంది శివుడిని చాలా స్ట్రాంగ్ గా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నట్టు చూపిస్తారు ఆయన స్నానం చేసి జుట్టుని కట్టుకుని ఏదో ఒక డ్రెస్ వేసుకుని పనికి వెళ్ళగలడు అదే విధంగా విష్ణువును నగలతో చాలా అలంకారంగా సాఫ్ట్ గా కొంచెం అమ్మాయి లాగా ఉన్నట్టు చూపిస్తారు మేకప్ జ్యువెలరీ వేసుకోకుండా విష్ణు అసలు బయటకే రారు శివుడు ఎప్పుడు కోపంగా ఒంటరిగా ఉంటారు ఆయన ఒక ఇంట్రోవెట్ ఆయనకు తరచుగా కోపం వస్తుంది అదే సమయంలో ఆయన తలచుకుంటే తన మూడవ కన్నుతో మిమ్మల్ని తక్షణమే కాల్చగలడు కూడా ఆయన ఈ విధంగా చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నందున కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు విష్ణు ఒక ఎస్ట్రోవైడ్ సరదాగా బయటకు వెళ్లి తిరగాలని అనుకుంటారు బయట చూడడానికి ఆయన చాలా సరదాగా ఉంటాడు కాని లోపల మాత్రం ఆయన చాలా శాంతంగా మెల్లగా అన్నిటినీ ప్లాన్ చేసి అమలు చేసే విధంగా ఉంటారు అంతేకాకుండా ఆయన యుద్ధాలు మరియు విజయాలు కూడా మోసపూరితంగా మరియు ప్రాణాళికబంగా ఉంటాయి దీని వివరించడమే నాకు చాలా విచిత్రంగా ఉంది శివుడు మరియు విష్ణు గుడులలో కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రతిబింబించడాన్ని మనం చూడవచ్చు సాధారణంగానే శివాలయాలు చాలా సీరియస్ గా నిశ్శబ్దంగా ఉంటాయి ఎవరు డాన్స్ కానీ పాఠం కాని ఇలాంటివి ఏవి చేయరు ఫ్యాన్సీ ఉత్సవాలు వినోదాలు ఇలాంటివి ఏవి ఉండవు ఈ గుడిలో ఉన్న చక్రాలన్నీ చూడడానికి వచ్చిన విజిటర్స్ యొక్క మనసులో సీరియస్నెస్ ను కలిగించే విధంగా ఉంటాయి అయితే విష్ణుగుడులు చాలా ప్రకాశవంతంగా పెయింట్ చేసి ఉంటాయి సాధారణంగానే అక్కడికి వచ్చే ప్రజలు చాలా సంతోషకరంగా ఉంటారు పారటం మరియు డాన్స్ చేస్తూ చాలా సందడిగా ఉంటుంది అంతెందుకు లోపల ఉన్న ప్రధాన దేవతలు కూడా సాధారణంగా విచిత్రంగానే వ్యవహరిస్తారు శివునికి కేవలం అభిషేకం చేసి విభుధిని మాత్రమే పూస్తారు విష్ణువును మాత్రం బంగారం వెండి వజ్రాలతో అలంకరిస్తారు ఆయనను వివిధ రోజులలో వివిధ రకాలుగా దుస్తులను వేసి తన జీవితాన్ని పూర్తిగా ఆనందించేలా మనం చూసుకుంటాము అందుకే విష్ణువును అలంకార ప్రియుడు అని అంటాము అంటే అతను రకరకాల నగలను ధరించే ప్రియుడు అని అర్థం అదే విధంగా శివుడిని కేవలం అభిషేక ప్రియుడు అని అంటాము దీనికి అర్థం ఏంటంటే ఆయనకు కావలసినందల్లా ఒకే ఒక స్నానం మాత్రమే పురాతన శిల్పాలలో కొన్ని విషయాలు దాగి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దానిని అంత ఈజీగా అర్థం చేసుకోలేము సబ్ కాన్షియస్ లెవెల్ అంటే ఉపచేతన స్థాయిలో మాత్రమే వీటిని మనం చూడగలము శివుడిని ఎప్పుడు నందితో ఉన్నట్టు చూపించడానికి అలానే విష్ణువు యొక్క అవతారమైన కృష్ణుడిని ఆవులతో ఉన్నట్టు చూపించడం వెనుక ఒక కారణం ఉంది ఇలాంటి బేసిక్ అయిన సింబల్స్ ను కూడా ఈ రోజు ఉన్న ఎక్స్పర్ట్స్ పట్టించుకోకుండా ఉన్నారు కృష్ణుడిని మధురమైన శ్రావ్యమైన వేణులు వాయిస్తూ అందరికి ఓదార్పును ఇస్తున్నట్లు మైమర్చి విధంగా చూపించారు అయితే శివుడును నమరకం వాయిస్తున్నట్టు చూపించారు ఇది దాదాపుగా యుద్ధ ఘోషణగా ఉంటుంది పురాతన శిల్పాలు మరియు దేవాలయాలు మన మనసులలో లోతైన ప్రభావాన్ని చూపుతాయి ఇది మతపరమైన వ్యక్తుల మనసును ప్రభావితం చేయడమే కాకుండా సాధారణ మనుషుల యొక్క మనసును మరియు సాధారణ టూరిస్టుల మనసులకు కూడా లోతైన ప్రభావాన్ని చూపుతున్నాయి సరే ఇప్పుడు ఆయన ఛాతిని చూడండి విష్ణువు ఒకవైపు చాలా అద్భుతంగా డిజైన్ చేసిన ఒక లోహపు ఆహారము వేసుకున్నారు అదే విధంగా చాలా స్టైలిష్ గా ఉన్న భుజం గొలుసును వేసుకుని చూడండి ఇవన్నీ బంగారంతో తయారు చేశానని అనుకుంటున్నాను కానీ శివ పరమేశ్వరునికి కావాల్సినందల్లా రుద్రాక్షమాల మాత్రమే ఆయన వాటిని తన హారంగా మరియు భుజం గొలుసుగా ఉపయోగిస్తారు ఇప్పుడు కూడా శివుని భక్తులు ఈ రుద్రాక్షమాలను వేసుకుని ఉండడం మీరు చూడవచ్చు ఈ శిల్పం యొక్క చేతులు మరియు శరీరాన్ని మీరే డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి కుడివైపున విష్ణు ఒక అద్భుతమైన ప్యాంట్ ను వేసుకోవడం మీరు చూడవచ్చు ఆయన చాలా స్టైలిష్ గా ట్రాన్స్పరెంట్ త్రూ డ్రెస్ లా కనిపిస్తుంది చూడండి కుడివైపున ఉన్న శివుని యొక్క కాలుకి ఎలాంటి డ్రెస్ వేయకుండా వట్టి శీరంగా ఉండడం మీరు చూడవచ్చు ఈ ప్లేస్ లో ఒక పాము చక్రాన్ని కూడా మీరు చూడవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని రహస్యాల రహస్యం అని చెప్పవచ్చు ఆయన కాళ్ళు మీద ఉన్న ఈ వింత వస్తువు ఏంటి అది ఏంటని మీరు చేయగలరా ఇది ఒక గంట మనం పశువుల గంట అని అంటాము మనం దీన్ని ఆవులు లేదా మేకల మెడకు కడతాము మన భారతదేశంలో ఇప్పటికీ కూడా పశువుల మెడకు దీనిని కడుతున్నారు అయితే శివుడు ఈ పశువుల గంటను తన కుడి కాలికి ఎందుకు కట్టుకున్నారు మీరు నమ్ముతారో లేదో కానీ ఇప్పటి వరకు శివుడి కాలికి ఉన్న ఈ గంట నిజానికి ఒక హాట్ టాపిక్ గా ఉంది ఐకెనోగ్రాఫీ మరియు హిందూ మతం నిపుణులు దీని గురించి ఇంచుమించు మందు సంవత్సరాలకు పైగా వాదిస్తున్నారు ఇప్పుడు ఉన్న మారున హరిహర విగ్రహాలు హరిహర అంటే ఏంటని అడగవద్దు మీరు చూస్తున్న ఈ విష్ణు మరియు శివుని కాంబినేషన్ పేరే హరిహర అని అంటారు ఈ హరిహర విగ్రహాలలో ఈ గంటను చూపించరు దానికి బదులుగా పామును మాత్రమే చూపిస్తారు అంత కాంట్రవర్షియల్ గా మారిందన్నమాట ఈ గంట కానీ పురాతన శివుడి విగ్రహాలు ఎల్లప్పుడూ ఈ గంటను సరిగా చూపిస్తారు ఇక్కడ చూడండి డాన్స్ చేస్తున్న ఈ శివుడి విగ్రహంలో కాలికి చెక్కి ఉండడం మీరు చూడవచ్చు ఆయన చేతిలో కూడా పెద్ద గంటను ఉన్నారు చూడండి శివుడిని ఎల్లప్పుడు గంటలతో ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు అందులో ఉన్న కాంట్రవర్షి ఏంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే శివుడు హిందూ మతంలో తక్కువ కులానికి చెందిన అంటున్నారు ఆయన అంటరాని వాడని ఆయనకు ఇల్లు లేదని ఒక బిచ్చగాడని కాబట్టే ఆయన ఏ ఇంట్లోకి లేదా ఏ వీధిలోకి ప్రవేశించినా అందరికి తెలియజేయడానికి ఈ పశువుల గంటను తన కాళ్ళకి కట్టాల్సి వచ్చింది పురాతన కాలంలో అంటరాని వారు మరియు ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ పద్ధతిని అనుసరించాలని రూడుండేది శివ పరమేశ్వరి యొక్క ఒక అవతారమైన భిక్షాటన అవతారంలో చూసుకుంటే ఎక్కడంతా ఆయన భిక్ష పాత్రతో బిచ్చగాడుగా చూపిస్తారో అక్కడంతా ఆయన కాలికి గంటలను కట్టినట్టు చూపిస్తారు అఫ్కోర్స్ దీన్నే కొంతమంది రచయితలు పురాతన హిందూ మతం వివిధ కులాల పట్ల వివక్ష చూపుతుందని మరియు పురాతన కాలంలో సామాజిక అన్యాయం ఉందని రుజువుగా చూపించారు కాని వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు అదే శివుడిని అదే గుడిలో ఉన్న గర్భగుడిలోంచి ప్రధాన దేవుడిగా పూజిస్తున్నారు ఈయన ఎవరైనా తక్కువ కులమని చెప్తున్నారో అదే పూజారి మతపరమైన ఆచారాల కోసం ప్రతిరోజు అంటరాని శివుడిని ఖచ్చితంగా తాకే తీరాలి సో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నదంతా తప్పు కాని ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా ఉంది ఒకవేళ దీనికి సమాధానం మీరే చెప్పగలదని అనుకుంటున్నాను శివుడు తన కుడికాలికి గంటను ఎందుకు కట్టుకుని ఉన్నారు ప్లీజ్ మీ లను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్